ప్రతి సంవత్సరం పండగలకి అప్డేట్స్ వస్తున్నట్టే ఈ ఇయర్ ఈ ఉగాదికి కూడా కొన్ని వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువే వచ్చాయి అప్డేట్స్. కొన్ని ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వచ్చాయి. అలాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మొత్తం కవర్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ముందుగా అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని మాత్రం పక్కాగా ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఎన్టీఆర్ 30 జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ మెయిన్ లీడ్స్గా కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న పాన్ ఇండియా ఫిలిం. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ అయింది, పూజా సెరమనీ చేయటం జరిగింది. మొన్న అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సీరియస్ లుక్ ఇచ్చిన కరెక్ట్ పాయింటే చెప్పారు. అండ్ ఇప్పుడు మొత్తం సెట్ చేసుకొని ప్లానెడ్గా మూవ్ అవుతున్నారు. అసలే ఆఫ్టర్ ఎస్ఎస్ఆర్ ఫిలిం ఎఫెక్ట్ అనేది కామన్ అయిపోయింది కమర్షియల్గా చూసుకుంటే. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఆబ్వియస్లీ దానికి తగ్గవన్నీ ముందే రెడీ చేసుకోవాలి, సాలిడ్ స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి. ఇదివరకు న్యూస్ వినిపించింది కూడా జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ఓకే చేయడానికి టైం తీసుకున్నారు అని. మేబీ కొరటాల శివ కొంత రీరైట్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. ఇప్పుడు లాంచ్ అని ఈ పూజా సెరమనీలో డైరెక్టర్ కొరటాల శివ మూవీకి సంబంధించి ఒక పాయింట్ని చెప్పడం జరిగింది. సముద్రపు ఒడ్డున సాగే ఈ కథలో దేవుడికి చావుకి దేనికి భయపడిన కొంతమంది ఒకతన్ని చూసి మాత్రం భయపడ్డారంట. ఆ భయం ఎలాంటిది? మనిషికి భయం ఉండాలి, భయపడాలి. ఇలాంటి బ్యాక్డ్రాప్తో మూవీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆచార్య ద్వారా డౌన్ అయిన కొరటాల ఈ సినిమాతో బ్యాక్ టు ఫామ్ అనేలా ఉన్నారు. చాలా పెద్ద కథ, యాక్షన్ హై ఉంటుంది, ఎమోషన్ కూడా హై అని అన్నారు. దీనికోసం అంతే పెద్ద క్యాన్వాస్తో మూవ్ అవుతున్నామని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అనిరుద్ధ్, డిఓపి ఏమో రత్నవేలు. ఇక రచ్చరచ్చే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖుషి మూవీ రిలీజ్ డేట్. శివ నిర్వహణ డైరెక్షన్లో విజయ్, సమంత యాక్ట్ చేయబోతున్న ఈ రామ్ కామ్ మూవీకి సంబంధించి ఇదివరకు ఒక చిన్న టైటిల్ వీడియో విత్ హిషమ్ అబ్దుల్స్ సోల్ఫుల్ బీజిఎంతో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో రిలీజ్ డేట్గా ఈ ఇయర్ సెప్టెంబర్ 1 అని ఫిక్స్ చేసి ఒక పోస్టర్ దింపారు. ఈ థర్డ్ రామ్ కామ్ కూడా తన ఫస్ట్ 2 ఫిలిమ్స్ ఇచ్చిన ఫీల్ అండ్ ఇంపాక్ట్ ఇస్తే చాలా హ్యాపీ. థర్డ్ అప్డేట్, అల్లరి నరేష్ 61. అప్కమింగ్ మూవీస్ అయినా ఉగ్రం అండ్ సభకు నమస్కారం తర్వాత ఈ మూవీ అన్నమాట. ఒకప్పుడు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్స్కే పరిమితమైన నరేష్ నాందీతో రూట్ మార్చారని తెలిసిందే. ఇంటెన్స్ ఉన్న రోల్స్ చేయటం స్టార్ట్ చేశారు అండ్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు కూడా. బట్ ఇప్పుడు రాబోయే ఈ 61st ఫిలింతో మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తున్నారు. యునీక్ పాయింట్ ఉంటుందని ఓకే చెప్పారంట. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ అండ్ మ్యూజిక్ ఏమో గోపీ సుందర్ ఇస్తున్నారు. అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ చూడాలి. నెంబర్ 4, విఎన్ఆర్ ట్రియో. చలో అండ్ భీష్మ మూవీ సక్సెస్ తర్వాత వెంకీ కుడుముల ఇంకో కామెడీ ఎంటర్టైనర్కి రెడీ అయ్యారు. సేమ్ భీష్మ మూవీ కాంబోనే ఈసారి కూడా, వెంకీ, నితిన్ అండ్ రష్మిక. దీనికి సంబంధించి పూజా సెరమనీ జరిగింది, రిమైనింగ్ అప్డేట్స్ త్వరలోనే వస్తాయన్నారు. నెంబర్ 5, సైందవ్ అప్డేట్. శైలేష్ కొలను డైరెక్షన్లో రాబోతున్న వెంకటేష్ గారి అప్కమింగ్ పాన్ ఇండియా మూవీ సైందవ్. ఇదివరకు ఒక గ్లిమ్స్ వీడియో వదిలారు, ఆ తర్వాత పూజా సెరమనీ చేశారు. ఇప్పుడు షూటింగ్ స్టార్టెడ్ అనే అప్డేట్ని పోస్టర్ ద్వారా తెలియజేశారు. నెంబర్ 6, ఎన్బీకే 108 ఫస్ట్ లుక్ పోస్టర్స్. బాలకృష్ణ గారి అప్కమింగ్ అనిల్ రవిపూటి డైరెక్షన్లో రాబోతున్న ప్రాజెక్ట్ ఎన్బీకే 108కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ 2 రిలీజ్ చేశారు. చేతికి ట్యాటూ, కడియం, చెవిపోగు, ఈసారి మీ ఊహకు మించి అని అంటున్నారు. మరి ఆ ఇమాజినేషన్లో డ్యూయల్ రోల్సా లేక సింగిల్ రోలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నెంబర్ 7, పీకేఎస్డిటి రిలీజ్ డేట్. వినోదయ సీతంకి తెలుగు రీమేక్గా వస్తున్న ఈ సినిమా గురించి కాస్ట్ అండ్ క్రూ అంతా ఆల్రెడీ అందరికీ తెలుసు అండ్ ఇవి ఎప్పుడో అప్డేట్ చేశారు కూడా. ఇప్పుడైతే కొత్తగా రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేశారు, జులై 28 అని. పవన్ కళ్యాణ్ ఉన్న సీన్స్ షూటింగ్ షెడ్యూల్ అయిపోయిందంట. నెక్స్ట్ భవధీయుడు భగత్ సింగ్ షూట్కి వెళ్తారు. నెంబర్ 8, బోలాశంకర్ రిలీజ్ డేట్. నేను సోషల్ మీడియాలో జూమ్ చేసిన పోస్టర్ చూసి ముందు ఇదేదో షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ ఏమో అనుకున్నా ఫస్ట్. కొంత గ్యాప్ తర్వాత అర్థమైంది అది బోలాశంకర్ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ అని. చిరంజీవి గారు, మెహర్ రమేష్ డైరెక్షన్లో రాబోతున్న ఈ రీమేక్ ఫిలిం బోలాశంకర్కి సంబంధించి ఈ ఇయర్ ఆగస్ట్ 11 రిలీజ్ డేట్ అని ఫిక్స్ చేశారు. SSMB 28 కూడా అదే రిలీజ్ డేట్ ఇచ్చారు ఇనీషియల్గా, మరి ఏమైద్దో చూడాలి. నెంబర్ 9, నాగశౌర్య 23. నాగశౌర్యాస్ 23rd ప్రాజెక్ట్ టైటిల్గా రంగబలి అని అనౌన్స్ చేసి
ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు క్రూ మెంబర్స్ ఎవరెవరా అని. నెంబర్ 10 మళ్ళీ పెళ్ళి. నరేష్ అండ్ పవిత్ర లోకేష్ కలిసి మెయిన్ లీడ్స్గా ఒక ఫిలిం చేయబోతున్నారు. టైటిల్గా మళ్ళీ పెళ్ళి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఎంఎస్ రాజు. ఇది అస్సలు ఊహించని అప్డేట్. ఇక చివరిగా ఉగాదికి కొన్ని మూవీస్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబోలోని అప్కమింగ్ మూవీ గాంధీవ దారి అర్జున మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకా శాకుంతలం సీరియల్ నుంచి 2 పోస్టర్స్ వచ్చాయి. అలాగే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా చేయబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిలిం డెవిల్ నుంచి ఒక పోస్టర్. రామ్ పోతినేని బోయపాటి కాంబోలోని పాన్ ఇండియా ఫిలింకి సంబంధించి ఉగాది అని ఒక పోస్టర్. ఇంకోటి ఉంది, అదేంటంటే SSMB 28 ప్రాజెక్ట్ గురించి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ శ్రీరామనవమికి చెప్తామని రీసెంట్గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఈ సినిమా గురించి అయితే ఇంకో 1 వీక్ వెయిట్ చేయాల్సిందే. సో ఇవి ఉగాదికి వచ్చిన అప్డేట్స్, రిలీజ్ డేట్స్ అండ్ పోస్టర్స్. ఇంకేమైనా ఉంటే షేర్ చేయండి. అలాగే వీటిల్లో ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.